हाई फ्रेंड्स, वेलकम बैक अवर यूट्यूब चैनल चूस्तुन्नारु आरवी प्रसाद टेक् चैनल। फ्रेंड्स, मन वीडियो लो यूट्यूब लो प्रॉपर गा वीडियोस एला अपलोड चेयाली अने दानि गुरिंची ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం। అంటే కొత్త యూట్యూబర్స్ ఏంటంటే చాలా మంది నేను అబ్జర్వ్ చేస్తున్నా, చాలా వరకు కూడా వారు ఏంటంటే డైరెక్ట్ గా యూట్యూబ్ యాప్ ద్వారా అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నారు, కానీ అది కరెక్ట్ అయితే కాదు। ఎందుకంటే అన్ని ఆప్షన్స్ అయితే అందులో రావు, కాబట్టి మనం వేరే ప్రాసెస్ ద్వారా అయితే మనం వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి। ఆ ప్రాసెస్ ఏంటి అనేది నేను ఈ వీడియో ద్వారా క్లియర్ గా తెలియజేస్తాను। అంటే మనం చాలా మంది అనుకుంటారు ఏంటంటే కంప్యూటర్ ద్వారా ల్యాప్టాప్ ద్వారా వీడియోస్ అప్లోడ్ చేస్తేనే ప్రాపర్ గా అప్లోడ్ అయినట్లు అని చెప్పేసి, అది రాంగ్। నేను ఇప్పటివరకు కూడా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని కూడా నేను ఆల్రెడీ మొబైల్ ద్వారానే అప్లోడ్ చేశాను, మొబైల్ లోనే ఎడిటింగ్ చేశాను, మొబైల్ ద్వారానే అన్ని ప్రాసెస్ కూడా నేను చేశాను। ఇలాగే మీరు కూడా మొబైల్ ద్వారానే వీడియో అయితే అప్లోడ్ చేయొచ్చు। ఆయొక్క అప్లోడ్ చేసే ప్రాసెస్ అనేది ఈ వీడియో ద్వారా క్లియర్ గా తెలుసుకుందాం। ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి। అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ ను విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ యాక్టివేషన్ చేసి పైన ఆల్ ఆన్ వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేయండి। ఎందుకంటే ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్ట్ నోటిఫికేషన్ ఉన్నప్పుడు తెలుసుకోవచ్చు అన్నమాట। అయితే చిన్న రిక్వెస్ట్, మీరు వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, వెంటనే లైక్ బటన్ మీద క్లిక్ చేసి లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి। ఎందుకంటే వారికి కూడా యూజ్ అవ్వచ్చు, ఎవరైతే కొత్త క్రియేటర్స్ ఉంటారో వారికైతే చాలా యూజ్ఫుల్ వీడియో ఇది, వారికైతే చాలా యూజ్ అవుతుంది, మీకు కూడా యూజ్ అవుతుంది, చూడండి కంపల్సరీగా తప్పకుండా। ఇప్పుడు మనం ఏమంతా లేట్ చేయకుండా టాపిక్లో అయితే వెళ్ళిపోదాం। ఇప్పుడు సింపుల్గా మనం ఒక వీడియో అప్లోడ్ చేయాలంటే మనం గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయాలి। ఓపెన్ చేసి ఇందులో స్టూడియో డాట్ యూట్యూబ్ డాట్ కామ్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా వస్తుంది, కంటిన్యూ టు స్టూడియో మీద క్లిక్ చేయండి। ఇలా మీరు మీ యొక్క గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో స్టూడియో డాట్ యూట్యూబ్ డాట్ కామ్ సెర్చ్ చేసినట్లయితే మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది। అందులో మీ యొక్క ఛానల్ అనేది మీరు సెర్చ్ చేసి పెట్టుకోండి, ఇలా మీకు ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయిపోతుంది। అంటే యూట్యూబ్ స్టూడియో అనేది యాప్ కూడా ఉంది, కానీ యాప్లో కూడా అన్ని ఆప్షన్లు ఓపెన్ అవ్వవు, కానీ ఇందులో మీకు అన్ని ఆప్షన్లు అయితే ప్రాపర్గా మీకు డెస్క్టాప్లో ఎలా మీరు అప్లోడ్ చేస్తారో ఆ ఆప్షన్లు అన్నీ ఇందులో అయితే కనిపిస్తాయి। ఇక్కడ సింపుల్గా మనం ఏం చేయాలంటే ఇక్కడ జూమ్ పెట్టి చూపిస్తున్నా చూడండి, ఇక్కడ క్రియేట్ అని చెప్పేసి కనిపిస్తుంది, లేదంటే ఇక్కడ అప్లోడ్ సింబల్ కనిపిస్తుంది, ఇక్కడ ఎక్కడ క్లిక్ చేసినా ఒకటే క్రియేట్ మీద నేను క్లిక్ చేస్తున్నా। క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ వీడియోస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి। దీని మీద క్లిక్ చేసినమ్మంటే మనకు వేరే ఆప్షన్ అయితే వస్తుంది వీడియో అప్లోడ్ చేయడానికి, ఇలా మీరు సెలెక్ట్ ఫైల్ మీద క్లిక్ చేయాలి। క్లిక్ చేసినమ్మంటే ఇక్కడ ఫైల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి। దీని మీద క్లిక్ చేసిన వెంటనే పైన మీకు త్రీ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఫొటోస్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి। దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనం ఏ వీడియో అయితే మనం అప్లోడ్ చేయాలనుకున్నామో ఆ వీడియో అనేది ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవాలి। ఇక్కడ నేను ఒక వీడియో సెలెక్ట్ చేసా, సింపుల్గా టిక్ మార్క్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ వీడియో అనేది ఇలా మనకు అప్లోడ్ కావడం జరుగుతుంది। ఇక్కడ మనం టైటిల్ అనేది ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా ఆప్షన్స్ అన్నీ వస్తాయన్నమాట, మీరు డైరెక్ట్గా యాప్ ద్వారా అయితే ఈ ఆప్షన్స్ అన్నీ రావు। ఇక్కడ ఫస్ట్ టైటిల్ మీద మనం టైటిల్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి, ఇక్కడ నేను టైటిల్ అయితే పెడుతున్నా, ఇలా ఒక టైటిల్ అయితే ఇచ్చాను। టైటిల్ ఇచ్చిన తర్వాత సింపుల్గా స్క్రోల్ డౌన్ చేయాలి, స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్లో మనం ఇక్కడ నుంచైనా ఇవ్వచ్చు, లేదంటే కదా వేరే ఆప్షన్ ఉంది దాని ద్వారా కూడా ఇవ్వచ్చు। ఇక్కడ సింపుల్గా ప్లేలిస్ట్లో మనం ప్లేలిస్ట్ అనేది సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి, మనం ఏ వీడియో అప్లోడ్ చేసినా దాని కేటగిరీకి సంబంధించిన ప్లేలిస్ట్ అయితే మనం తయారు చేయాలి। ఇక్కడ మీకు ఆల్రెడీ ప్లేలిస్టు లేకుంటే కదా ఇక్కడ న్యూ ప్లేలిస్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది, ఇక్కడ నుంచి కూడా మీరు ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు। నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఒక ప్లేలిస్ట్ అయితే నేను సెలెక్ట్ చేస్తున్నా, ఇలా సెలెక్ట్ చేసి డన్ మీద క్లిక్ చేయాలి। డన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ చూసినట్లయితే మిగిన చిల్డ్రన్కి సంబంధించిన వంటి వీడియో అయినైతే ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పేసి సెలెక్ట్ చేయండి, ఒకవేళ చిల్డ్రన్కి సంబంధించని వీడియో అయినైతే నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి। ఇక్కడ నా వీడియో నో మీద నేను క్లిక్ చేస్తున్నా, తర్వాత షో మోర్ క్లిక్ చేసినట్లయితే ఇలా వస్తుంది। ఇక్కడ ఇవన్నీ కూడా మీరు నేను చెప్పినట్లుగా మీరు స్క్రీన్ షాట్ చేసుకొని ఇలా మీరు సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు। తర్వాత ఇక్కడ వీడియో లాంగ్వేజ్ తెలుగు అని చెప్పేసి వస్తుంది, క్యాప్షన్ నాన్, రికార్డింగ్ డేట్ నేను రికార్డింగ్ డేట్ కూడా మీ ఇష్టం పెట్టుకుంటూ పెట్టుకోవచ్చు లేదంటే వదిలేయచ్చు, ఇక్కడ నేను 30 అని చెప్పేసి సెలెక్ట్ చేస్తున్నా। తర్వాత లైసెన్స్ అనేది స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ మీద ఆల్రెడీ బై డిఫాల్ట్ వస్తుంది, అది అలానే ఉంచండి। తర్వాత కేటగిరీలోకి వచ్చినట్లయితే
మీకు మీరు అప్లోడ్ చేసే వీడియో ఏ కేటగిరీకి వస్తుందో ఆ యొక్క కేటగిరీ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను సైన్స్ అండ్ టెక్నాలజీ, నా ఎందుకంటే ఎక్కువ టెక్ వీడియోస్ ఉంటాయి కాబట్టి నేను సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి నేను కేటగిరీలో నేను సెలెక్ట్ చేసి పెట్టుకున్నా. తర్వాత వచ్చినట్లయితే కామెంట్స్ అండ్ రేటింగ్లో ఇలా మీరు హోల్డ్ పొటెన్షియల్ ఇన్అప్రోప్రియేట్ పెట్టుకోవచ్చు, లేదంటే అలో ఆల్ కామెంట్స్ అని చెప్పేసి కూడా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టము. తర్వాత నెక్స్ట్ సింపుల్గా నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఎవరికైతే మోనిటైజేషన్ ఆన్ అయి ఉంటుందో వారు వచ్చేసి ఆన్ చేసి పెట్టుకోండి. ఆన్ కాని వారికైతే అంటే 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ టైం కాని వారికైతే ఈ యొక్క ఆప్షన్ అనేది రాదు. ఇక్కడ నేను మోనిటైజేషన్ ఆన్ చేస్తున్నాను ఎందుకంటే మనకు ఆల్రెడీ ఎర్నింగ్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత సింపుల్గా నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది కూడా మీకైతే ఓపెన్ కాదు, ఎవరికైతే మోనిటైజేషన్ ఆన్ కాలేదో ఈ ఆప్షన్ కూడా వారికి రాదు. ఇక్కడ నేను సింపుల్గా నాన్ అని చెప్పేసి నన్ ఆఫ్ ది అబవ్ అని చెప్పేసి క్లిక్ చేసి సబ్మిట్ రేటింగ్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద సింపుల్గా క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద ఇంకోసారి క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకోసారి. ఇక్కడ మీరు ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా అన్లిస్ట్లో పెట్టుకోండి, ఎందుకంటే డైరెక్ట్గా మీరు పబ్లిక్లోకి పెట్టినట్టయితే మీకు ఎడిటింగ్ అనేది అంటే ప్రాపర్గా అప్లోడ్ అయితే కాదు కాబట్టి కంప్లీట్గా ప్రాసెస్ అన్నీ చేసిన తర్వాత అప్పుడు మీరు పబ్లిక్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నేను అన్లిస్ట్లో సెలెక్ట్ చేసి పెట్టుకున్నా. అన్లిస్ట్లో సెలెక్ట్ చేసి పెట్టిన తర్వాత సింపుల్గా సేవ్ మీద క్లిక్ చేయాలి. సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనము ఒకసారి జూమ్ పెట్టి చూపిస్తా చూడండి. ఇక్కడ మనకు సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఛానల్ కంటెంట్ అని చెప్పేసి వస్తుంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ అప్లోడ్ చేసిన వీడియో అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ మనం ఒక రెండు ఆప్షన్స్ అయితే ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకో పెట్టుకోవాలి మనము. ఇక్కడ ఏంటంటే ఒకటి ఎండ్ స్క్రీన్, ఎండ్ స్క్రీన్ మీద క్లిక్ చేయాలి. ఎండ్ స్క్రీన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎలిమెంట్స్, మనకు మన ఇష్టం వచ్చిన ఎలిమెంట్స్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఈ యొక్క ఎలిమెంట్ అయితే నేను సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ మనకు నచ్చిన వీడియో ఏదైనా కూడా ఇక్కడ వచ్చేసి మీరు సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ వీడియో అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క పెన్సిల్ మార్క్ దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన వీడియో అయితే అందులో సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక వీడియో అయితే సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత సింపుల్గా సేవ్ మీద క్లిక్ చేయాలి. అంటే మనం ఎండ్ స్క్రీన్ కూడా మీరు ఇక్కడ నుంచే సెలెక్ట్ చేసుకోవాలి కంపల్సరీగా. తర్వాత కార్డ్స్ కూడా ఇక్కడ నుంచే సెలెక్ట్ చేసుకోవాలి. కార్డ్స్ అంటే మన వీడియో మధ్యలో పైన ఐ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఆ యొక్క ఐ మీద రావాలంటే మనం ఈ యొక్క కార్డ్స్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. ఈ యొక్క కార్డ్స్ సెలెక్ట్ చేసి ఇక్కడ వీడియో అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో అనేది నేను సెలెక్ట్ చేస్తున్నా. ఇలా వీడియో సెలెక్ట్ చేసిన తర్వాత సింపుల్గా సేవ్ మీద క్లిక్ చేయాలి. సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దీని యొక్క ప్రాసెస్ అనేది ఇంతటితో అయిపోయింది, కానీ ఇంకొక ప్రాసెస్ ఉంది. ఎందుకంటే మనం థంబ్నెయిల్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలి, ట్యాగ్స్ పెట్టాలి కాబట్టి సింపుల్ ఇక్కడ నుంచి బయటికి రావాలి. మనము బయటకు వచ్చిన తర్వాత యూట్యూబ్ స్టూడియో అప్లికేషన్ అనేది మనం ఓపెన్ చేయాలి. యూట్యూబ్ స్టూడియో అప్లికేషన్ అనేది ప్రతి ఒక్కరు యూట్యూబ్ క్రియేటర్స్ దగ్గర కంపల్సరీగా అయితే ఇన్స్టాల్ చేసి ఉంటుంది, గమనించండి, వారి దగ్గర ఉంటుంది కాబట్టి. ఇలా ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం అప్లోడ్ చేసిన వీడియో అనేది ఇలా వస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా పైన ఏటీ ఆప్షన్ కనిపిస్తుంది కదా పెన్ మార్క్, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు ఇంకోసారి దీని మీద క్లిక్ చేసి ఇక్కడ కస్టమ్ థంబ్నెయిల్లో మనం క్రియేట్ చేసుకున్న థంబ్నెయిల్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ డన్ మీద క్లిక్ చేసినట్లయితే మనం పెట్టిన థంబ్నెయిల్ అనేది ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్లో మనము ఆల్రెడీ ఇవన్నీ మనం సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇవ్వాలి. హ్యాష్ ట్యాగ్స్లో మనకు వీడియోకి సంబంధించినటువంటి హ్యాష్ ట్యాగ్స్ అయితే మనం ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత సింపుల్గా బ్యాక్ వచ్చేసి ఇక్కడ మోర్ ఆప్షన్స్ అనేది కనిపిస్తుంది కదా, మోర్ ఆప్షన్లో దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ట్యాగ్స్ అనేది ఇవ్వాలి మనం. ఇక్కడ నుంచి కూడా మీరు ట్యాగ్స్ అయితే ఇవ్వచ్చు. తర్వాత ట్యాగ్స్ అని ఇచ్చిన తర్వాత సింపుల్గా మీరు సేవ్ బటన్ మీద క్లిక్ చేయాలన్నమాట.
సేవ్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఇప్పుడు ప్రాపర్గా వీడియో అనేది అప్లోడ్ అయినట్లు అన్నమాట. అంటే అప్లోడ్ కాలేదు, అప్లోడ్ అవుతుంది కానీ మనం ఇంకా పబ్లిక్లో పెట్టలే. ఇప్పుడు వచ్చేసి అన్లిస్ట్లో ఉంది అనమాట. ఇప్పుడు అన్లిస్ట్లో ఉంది కదా, మనం అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఏమేమి ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటంటే టైటిల్ కరెక్ట్గా ఉండాలి, డిస్క్రిప్షన్లో వచ్చేసి మీకు హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి. హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చిన తర్వాత మీకు ఆ యొక్క వీడియో గురించి ఒక 2-3 లైన్స్లో రాయాలన్నమాట. అబౌట్ అంటే ఆ వీడియో దేనికి సంబంధించినది డిస్క్రిప్షన్ రాస్తే బాగుంటుంది. తర్వాత బ్యాక్ వచ్చినట్లయితే మీకు ట్యాగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ట్యాగ్స్ అనేది కంపల్సరీ పెట్టుకోండి. ఇక్కడ నేను ట్యాగ్స్ ఇవ్వలేదు ఇంకా, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ట్యాగ్స్ నేను తర్వాత ఇస్తాను ఈ వీడియోకు. ఇలా మీరు కూడా ట్యాగ్స్ ఇచ్చి ఒక కస్టమ్ థంబ్నెయిల్ మీరు తయారు చేసి పెట్టుకొని, థంబ్నెయిల్ ఎలా చేయాలి అనేది అయితే నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను, ఆ వీడియో కూడా చూడండి, ఆ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇంకా ఏమైనా యూట్యూబ్ సంబంధించినటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే నా కామెంట్ సెక్షన్లోకి తెలియచేయండి, అవి కూడా మీకు క్లియర్ చేయడానికి ట్రై చేస్తా. అలాగే కొత్త యూట్యూబర్స్కి అనేది కంపల్సరీగా మీరు కొంచెం కష్టపడినారంటే మీకు త్వరగా 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ టైం అయితే కంపల్సరీగా అయిపోతుంది. అయిపోయినమ్మంటే మీకు ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మోనిటైజేషన్ అయితే ఆన్ చేసుకోవచ్చు, దానికి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్నప్పుడంటే మీకు ప్రాపర్గా అన్ని వీడియోస్ కైనా కరెక్ట్గా ఎవరి వీడియోస్ కాపీ చేయకుండా మీరు ఓన్ కంటెంట్ తోటి కానీ మీరు ఏమైనా వీడియోస్ తయారు చేసుకున్నట్లయితే మీకు ఒక 2-3 డేస్లోనే మీకు మోనిటైజేషన్ అయితే ఆన్ అయిపోతుంది అనమాట. ఇలా మీరు కూడా ప్రాపర్గా వీడియోస్ అనేది అప్లోడ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో ద్వారా మీకు యూట్యూబ్లో ప్రాపర్గా వీడియో ఎలా అప్లోడ్ చేయాలనేది అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ సింబల్ యాక్టివేషన్ చేసి పైన ఆల్ ఆన్ వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్టే నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.